ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. చక్కటి ఉద్యోగం, గౌరవనీయమైన జీవితం, ఆనందంగా సాగే కుటుంబ జీవితం, ఒక మహిళకు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? ఊహూ, ఇలా అయితే ఏం మజా ఉంటుంది? ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ కేవలం జీతం మాత్రమే ఇంటికి తీసుకెళ్లటం ఏం బాగుంటుంది అనుకుందో ఏమో. ఆ మహిళ సబ్ రిజిస్టర్ ఓ కకృతి పనికి పాల్పడింది. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటోంది. ఇంతకీ ఎవరావిడ? ఆమె ఏం చేసింది? హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడ హనుమాన్ నగర్ కు చెందిన లెండియాల సురేష్ అనే వ్యక్తికి జీడిమెట్ల ఠానా పరిధిలోని సుభాష్ నగర్ వెంకటాద్రి నగర్ సర్వే నెంబర్ 33/8 33/11 సర్వే నంబర్లలో 200 గజాల ఖాళీ స్థలం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. ఈ స్థలం మీద జీడిమెట్లకు చెందిన పద్మజారెడ్డి అనే స్థానిక చోటా నేత కన్ను పడింది. దాన్ని కొట్టేయాలని ప్లాన్ చేసిన పద్మజారెడ్డి గతంలో కుత్బుల్లాపూర్ లో సబ్ రిజిస్టర్ గా పనిచేసిన జ్యోతి అనే ఆఫీసర్ సహకారం తీసుకుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ స్థలం యజమాని సురేష్ 1992లో చనిపోయినట్లుగా ఓ నకిలీ డెత్ సర్టిఫికేట్ తయారు చేశారు. సురేష్ వారసుడిగా ఓ యువకుని రంగంలోకి దించారు. నకిలీ ఆధార్, నకిలీ పాన్ కార్డ్ లాంటివి తయారు చేయించారు. వాటి సహాయంతో ఆ స్థలాన్ని పద్మజారెడ్డి సోదరి కోమల కుమారి పేరిట గత ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఓ ఏడాది గడిచిన తర్వాత ఇటీవల ఆ స్థలం చుట్టూ పద్మజారెడ్డి గోడ కట్టించింది. ఈ గోడను చూసిన స్థలం ఒరిజినల్ యజమాని సురేష్ నిర్ఘాంతపోయాడు. ఆ వెంటనే ఆ స్థలానికి చెందిన అసలు పత్రాలను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పద్మజారెడ్డి సోదరి మీద కేసు పెట్టాడు. పోలీసు విచారణలో ఆ స్థలం సురేష్ రెడ్డిదే అని తేలిపోయింది. దీంతో పోలీసులు ఆ మోసగత్తెను, ఆ మోసంలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేశారు. వారి విచారణలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు హెల్ప్ చేసిన సబ్ రిజిస్టర్ జ్యోతి వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు జ్యోతిని కూడా పట్టుకొచ్చి కేసు పెట్టారు. న్యాయస్థానం మేడం గారిని ముందుగా ఓ 14 రోజుల పాటు జైల్లో చిప్పకూడ తినమంటూ ఆదేశాలు ఇచ్చింది. అలా ఇంట్లో చక్కగా బిర్యానీ తినాల్సిన మేడం ఇప్పుడు ఇరుకు గదిలో సాంబారు కూడా తింటూ కాలం వెల్లదిస్తుంది.